చేసేది రాజకీయ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, ధర్మాన్ని కాపాడే యుద్ధం. సిద్ధమాతమ్మల్లో మీరందరూ అడుగుతున్నా. ఇంకో పక్క ఒక విషయం మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మేము కూటమిగా మీ ముందుకొచ్చాం. మేము కూటమిగా ముందుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసి మీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మాకు అధికారం కోసం మీ దగ్గరికి రాలేదు. కేంద్రంలో బీజేపీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక విషయం చూడండి, కనీసం 5 సంవత్సరాల తర్వాత నేను ఏమీ చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సైకో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు నిన్న చూశారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది, ఏమీ లేదు. 5 ఏళ్లకు ముందే చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నాకు ఒక ధైర్యం ఉంది, చేసే నమ్మకం ఉంది, దమ్ము ఉంది, మళ్ళీ పనులు చేస్తా, ఆదాయాన్ని పెంచుతా, నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. మీ అందరికి ఆశలున్నాయా లేదా? కోరికలున్నాయా లేదా? కోరికలను సాధించుకోవాలా లేదా? అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగుని బ్రతికించుకోవాలి, రైతును రాజు చేయాలి. అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఏమమ్మా మీరే చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా. 2014 కంటే ఈరోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా మిమ్మల్ని. అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చాడు 250 బాట్ల మంది బాబు, ఏంటి అన్యాయం? 60 రూపాయలు 250 బాట్ల అవునా కాదా? ఇప్పుడెంతది? 200 రూపాయలు అవునా కాదా? నాసిరకం అవునా కాదా? ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా? డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యమిచ్చి జలగమార్గ మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది నా బాధ, అదే నా కోపం. ఈరోజు మాట్లాడుతున్నారు, ఏం తమ్ముళ్ళు అత్యారాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే అవునా కాదా అని అడుగుతున్నా.